इकड़ा इंदिरा पार्क धर्ना चौक प्रोग्राम उबी मन स्टडी हाल्स को पिछले एडुकेट हास्टल हास्टल चाहिए हास्टल दादा मूड दादापी इन मोबल्जे रेल मंदिर मोबल्स అంతే కదమ్మా హాస్టల్ కి చరణ్ కౌశిక్ మేము టీమ్ వస్తాము కొంతమంది అమ్మాయిలు కూడా ఒక్క ఉంటారు మేము ప్రతి హాస్టల్కి వచ్చి బెస్ట్ టైంలో వచ్చి అందరిని అడ్రస్ చేస్తాం మీరు 8th రోజున మీరందరూ లీవ్ తీసుకొని మనం దాదాపుగా ఇక్కడ నుంచి 2000 మంది టార్గెట్ పెట్టుకున్నాం అనమాట మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి హాస్టల్ 3-400 మంది ఉంటే ఇప్పుడు మనం దాదాపుగా ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ మొబైల్ చేస్తే మొత్తం తీసుకొస్తాం మనం అంటే హాస్టల్లో మీరు చెప్పిన దాని ప్రకారం 5-6000 మంది ఉన్నారు అందులో 2000 మంది పట్టుకొచ్చినా కూడా ఈజీ ట్రాన్స్పోర్ట్ పెద్దగా ఉండదు కాబట్టి మనం ఈజీ అయిపోతారు మరి మీరందరూ ఈ 4-5 రోజులు కొంచెం ఉద్యమకారులుగా మారాలి మరి ఎడ్యుకేట్ చేయాలి కాన్ఫరెన్స్ వస్తే ఎన్ని హాస్టల్ పెట్టిస్తాం సరిగా టార్గెట్ ఏంటంటే ఆ రోజు ఏ రోజు 8th రోజు మార్నింగ్ 10 o'clock వరకు మనమే ముందుగాలపై ఆ ముందర రోజు కూర్చోవాలి చాలామంది రాజకీయ నాయకులతో పాటుగా ఉద్యమకారులు వస్తారు ప్రొఫెసర్స్ వస్తారు చాలా ఇష్యూస్ మీద డిస్కస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం మాట్లాడడం కోసం సార్ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చారు ఇస్తే మీతో కూడా ఇంట్రాక్ట్ ఉందని జస్ట్ మీకు ఫోన్ చేయాలని మీరు ఇంతమంది వచ్చారు వెరీ హ్యాపీ धर्ना चला मुख्यमंत्री मनमंदरमे परीक्ष जैसे मैं कष्ट चलो रास्ता शक्ति मेरे को अवकाश प्रभुत्मो ये नंबर కాబట్టి దర్శన ఏంటంటే వేలం పాడతారా న్యాయంగా పరీక్షలు జరిపి శక్తి ఎవరికి ఉంటే వాళ్ళకి ఉద్యోగం దక్కడానికి చర్యలు తీసుకుంటారా అనేది అది కీలకమైన ప్రశ్న ఇట్లనే వాళ్ళు వేలం పాటిన ఉద్యోగాలు అమ్ముకుంటుంది ఇక మనకేం మిగులుతాయి మన భవిష్యత్ ఏం కావాలి ఇంత కష్టపడి మనం చేసిన ప్రయత్నానికి విలువ ఏముంటుంది అనేది మేమందరం చేస్తున్న ఆలోచన అందుకని యువత భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఈ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పెట్టి మొదటిది ఏంటంటే కేసు ఆల్రెడీ కేటీ రామారావు గారు ఇద్దరే దోషులని చెప్పి ఇక ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతుంది ఇద్దరి మీదనే జరుగుతుంది ఇద్దరు ఎవరికి అమ్మిండ్రు ఫ్రీగా ఇచ్చిండ్రా అమ్మిండ్రా ఏ రూట్లో అమ్మిండ్రు ఏ దుకాణం కాలపై అమ్మిండ్రు దాని మీద జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా వీళ్ళ వెనకాల ముళ్ళ శుక్రదార్ని దానికి ఎవరు పోలేదు నిన్న కమిటీ కూడా వాళ్ళిద్దరే అని చెప్పి సిబ్బంది అందుకని దీన్ని కేసును సిబిఐకి పరిపాలనే మొదటి డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న చైర్మన్ మళ్ళా పరీక్ష జరిగితే న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేదు ఎందుకంటే 6 నెలలు వరుసగా లీకేజ్ జరుగుతున్నా దాన్ని ఆపలేకపోయినటువంటి వ్యక్తి మళ్ళా పరీక్షలు నిష్పక్షపాతంగా జరుపుతాడనే నమ్మకం మనకు లేదు వాళ్ళని తొలగించిన తర్వాత కొత్త కమిషన్ వేసిన తర్వాతే పరీక్షలు జరపాలనేది రెండో డిమాండ్ మూడోది మరి మీ అందరికి ఖర్చు అయింది కదా తప్పు మనది కాదు కదా గవర్నమెంట్దే కదా మరి మనకైనా ఖర్చులో బాధ్యత ఎవరికి గవర్నమెంటే తీసుకోమని అనుకున్నాం ప్రతి పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి 1,00,000 రూపాయలు ఇవ్వాలనేది మన మూడో డిమాండ్ నాలుగోది ఏంటంటే సమగ్రంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి మొత్తంగా దాన్ని విచారణ చేసి టీఎస్పిఎస్సీని సమగ్రంగా ప్రక్షాళన చేయాలి ఇవి చెప్పినము గవర్నమెంట్ బుద్ధిని వాళ్ళు అయితే వింటూ వెంటనే అమలు చేస్తారు దీంట్లో మనం ప్రత్యేకంగా ఒక కక్షపూరితంగా అడుగుతున్నది ఏమీ లేదు న్యాయమైనవే అడిగి పెట్టినాము రాజకీయపరమైన అంశాలు అసలే లేవు కానీ గవర్నమెంట్ గురించి స్పందన లేవు లేనప్పుడు ఏం చేయాలి విడివిడిగా చెప్తే లాభం లేదని అందరము ఒక ప్రాతిపదికం వచ్చి జిల్లాలలో ఇట్లాగే కంపెనీ చేసి ప్రచారం చేయాలని రేపటి నుంచి మీ దగ్గరికి వస్తారు ఇంకా అందరు కలిసి కింద వస్తారు మీ దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తారు జిల్లాలో